ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు. ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో, మనం అందరం ఏకం కావాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు, మన నదులు కాపాడతారు, మన సింగరేణి కాపాడతారు, దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం, చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. దానికోసం మీ కాలంలో చేయలలో మీ మధ్యలో పెరిగిన బిడ్డ, మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్లాడతాడు. కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరి కనుకున్న ఈ వైభవం, మంచిర్యాలకున్న వైభవం, ఇలా భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు గాని కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందకి రాజ్యానికి వచ్చింది. నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎన్నండి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో? డాలర్ ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఈయన కన్నా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసింది. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే, ఇంత తక్కువకు దిగజారలే. దేశం అప్పులపాలైంది, కంపెనీలు మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, మొత్తం నాశనమవుతున్నది తప్ప ఏమి లేదు. చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా, లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు, ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం. ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు. బేటీ పడావో బేటీ బచావో, ఎవల బేటీ ఎక్కడ బేటీ అని అన్నదా? జన్ధన్ ఖాతా రూపాయి వచ్చిందా? 15 లక్షల